సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఓం శన్నో దేవీ రభిష్టయ ఆపో భవంతు వేదయే శయ్యారభిస్రవంతర ఓం ఆచమనం చేసుకుంటారు. త్వరగా ముందుకు కదలాలి. మీ అమూల్యమైన కానుకలను అమ్మవారికి చెందాలంటే ఉండిలో వేయండి. భక్తులతో మనవి, మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త. భక్తులతో మనవి, మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త. మీ అమూల్యమైన కానుకలు అమ్మవారి చెందాలంటే వేయండి. వాలంటీర్స్ త్వర త్వరగా ముందుకు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టేజ్ దగ్గర కరెంటు పోయిందండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోయింది. లైట్లు గుళ్ళో కూడా లైట్లు పోయినాయండి. భక్తులతో మనవి, వాలంటీర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు పోయిందండి. దక్షిణాదిగేంద్రాధిపతి స్థిరశ్చిరా రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ యోస్మాన్ వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదధ్మః ఓం చేదిగ్వరుణోధిపతి. మీ సొమ్ములు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త. మీ అమూల్యమైన కానుకలను నమః.
అందించాలి. భక్తులతో మనవి, మీ అమూల్యమైన కానుకలను అమ్మవారి పొందాలంటే ఉండిలో ఉండి 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 మహాకాలంటే తొందరగా ముందు కదిలించాలి. దేవస్థానం వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం భక్తుల సహకారం 5 క్యూట్లు ఓ
అమ్మాయిని దర్శించుకుని తొందరగా ముందుకెళ్ళాలి.